నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి స్టాచ్యూని జగన్ గారు ఓపెనింగ్ చేయకపోతే ఎలా అనిపిస్తుంది? అది మచిలీపట్నం అండి. మేము ఈరోజున విజయవాడ మహానగరానికి రావడానికి కారణం ఏంటంటే శాంతియుత, సమానత్వం, ఐక్యత, ప్రతి కుల మత వర్ణ వర్గాల్లో స్వేచ్ఛ ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహానీయుడికి గణ్యవాళ్ళు అర్పించుకుంటూ అతని యొక్క ఆశయాలు దేశ విదేశాల్లో ఆయన్ని ప్రపంచ జ్ఞానిగా ఎలా అయితే మనం వర్ణించుకుంటున్నామో మన రాష్ట్రాల్లో కూడా ఇలాగే ప్రతి మనిషికి కూడా ఆయన యొక్క గొప్పతనం తెలియాలని, ఆయన యొక్క విధి విధానాలు మన దేశానికి అవసరమని, ఈ 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా ఆయన్ని ఆశయాల సాధనకు చాలామంది దూరంగా ఉన్నారని ఇవన్నీ భావించినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది దిక్సూచిగా ఈ బెజవాడ నగరం నడిబడ్డులో మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సామాజిక న్యాయ మహాశిల్పం అని దీనికి నామకరణం చేయడం ఎంతో చాలా గర్వకారంగా ఉంది. జగన్ గారు సమానత్వం ఉండాలని అంబేద్కర్ స్టాచ్యూని కట్టడం జరిగింది. దీనికి కూడా వ్యతిరేకత అవసరమా? ఈ హాస్పిటల్ కట్టొచ్చు అది ఇది అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏమండి, వ్యతిరేకత అనేది ఎక్కడైనా ఉంటుంది. దేవుడు ఉన్నాడు, అలాగే వ్యతిరేకత ఉంటుంది. మనిషి మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి దానికి కూడా వ్యతిరేకత అంటూ ఈ భూమండలంలో పుట్టినటువంటి ప్రతి దానికి కూడా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకని ఉంటుంది అంటే మంచి చేసేటప్పుడు దానికి ఏడు అడ్డంకులు వస్తూ ఉంటాయి. అవన్నీ తోసిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళి మన యొక్క ఆశయ సాధనని ప్రతి మందికి ఉపయోగపడేటట్టుగా చేసేటువంటి మహనీయులు ఉన్నంతకాలం ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా ఇవన్నీ మనకి మన కాలుతో మన కంటి చూపుతో చూసి వదిలేయడమే తప్ప ఇవన్నింటిని కూడా మన పరిగణలో చూసుకొని ఈ దుష్ట ప్రచారాన్నివన్నీ ఈ దుష్టులకు దూరంగా ఇటువంటి సమావేశ సమాచారాలకి అనుగుణంగా నడుచుకుంటే చేయకోకుండా మంచిని చేయడానికి ముందుకెళ్లే వాడికి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ దాటుకుని ముందుకెళ్ళడమే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. ఆయనకి అందరం మేము వెనక అండదండలుగా ఉండి రాబోయే కాలంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని, ఆయన ప్రజలకు చేసినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు, వైద్య విద్య విధానాలు ఎంతో బాగా మెరుగుగా అందిస్తున్నారు. అట్లాగే చదువుకున్న వాళ్ళకి మంచి బడి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి ఆహార సదుపాయాలు ఇప్పిస్తున్నారు, ఇటువంటివి కూడా అన్నీ చేస్తున్నారు. అయినా సరే ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం ముందుకు పోయేటప్పుడు అడ్డంకులు బోర్డులు వస్తాయి, ముళ్ళకంపులు బోర్డులు వస్తాయి, పక్క తీసుకోవడం, మన యొక్క ఆశయ సాధన ముందుకెళ్ళడం అని కోసమే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ మహాన్యాయ సామాజిక న్యాయ మహాశిల్పంగా ఏర్పాటు చేసి 10 మందికి మంచిని చాటి చూపించడం కోసమే ఇది ఏర్పాటు చేయడం తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్రపంచ జ్ఞాని ఆయన, అందువల్ల ఆ జ్ఞాన్ని గుర్తించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సభాముఖంగా చెప్పుకుంటున్నాను.